హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? సో నేను సూపర్గా ఉన్నాను. సో మీ అందరూ ఎలా ఉన్నారనేది నాకు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో అయితే మీరందరూ టైటిల్ చూశారు, థంబ్నైల్ చూశారు కాబట్టి సో ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో, టీనేజర్స్ కానీ లేదా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కానీ, ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అండి. అంటే చాలామందికి కామన్గా వచ్చే డౌట్స్లో ఒక డౌట్ ఏంటంటే, సో ఏజ్ గ్యాప్ మ్యారేజెస్ చేసుకోవటం వల్ల ఎలాంటి డిఫరెన్సెస్ వస్తాయి, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో అసలు ప్రాబ్లమ్స్ వస్తాయా రావా, వస్తే ఎలా ఫేస్ చేయాలి, సో ఇవన్నీ చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల సో ఎటువంటి పరిణామాలు వస్తాయి అనేది క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి మర్చిపోకుండా. సో ఎక్కువ ఏజ్ గ్యాప్ మ్యారేజెస్ చేసుకోవటం వల్ల సో లైఫ్లో ఏమన్నా థ్రిల్ మిస్ అయిపోతుందా, లేదంటే స్టార్టింగ్లో ఉన్న లవ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందా ఉండదా అని కూడా మీకు కొంతమందికి అనుమానాలు రావచ్చు. కానీ చెప్తానండి, వీటి గురించి మాట్లాడతాను. సో ఇంతకుముందు రోజుల్లో అయితే ఏంటంటే, అంటే 20-30 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే, పెద్దవాళ్ళు ఏంటంటే ఎక్కువ అరేంజ్ మ్యారేజ్ చేసేవాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళే ఒక మంచి అబ్బాయిని చూడటం కానీ, అంటే సంబంధాలు చూడటం కానీ, సో చూసిన తర్వాత ఆ అబ్బాయి ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, ఆ అబ్బాయికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో మన అమ్మాయిని బాగా చూసుకోగలడా లేదా అని కానీ, సో ప్రాపర్టీస్ ఉన్నాయా, సో ఇట్లా చాలా రకాలుగా వాళ్ళు చెక్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత, అమ్మాయికి ఏంటంటే నచ్చిన తర్వాత ఇలా అరేంజ్ మ్యారేజ్ లాగా చేసేవాళ్ళు అన్నమాట. కానీ అరేంజ్ మ్యారేజెస్ ఏంటంటే వాళ్ళకి పెద్దలు కుదిరిస్తారు కాబట్టి వాళ్ళకి తెలీదు. అంటే పర్సనల్గా అబ్బాయి ఎలా మాట్లాడతాడని కానీ, ఎలాంటి వాడు అని కానీ, సంథింగ్ దేని మీద కూడా అవగాహన ఉండదన్నమాట. సో వీళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో ఆ తర్వాత వీళ్ళకి ఒక లైఫ్ ఏర్పడుతుంది, ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ సో బిఫోర్ మ్యారేజ్ అయితే ఏం తెలియదు అన్నమాట. సో ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇట్లాంటి పట్టింపులు అయితే ఏమి ఉండవు కాబట్టి మామూలుగా నార్మల్గా మ్యారేజెస్ చేసేవాళ్ళు. అలాగే మనకున్న సాంప్రదాయాల్లో ఇంకొకటి ఏంటి అంటే, అమ్మాయి ఏజ్ కన్నా కూడాను అబ్బాయి ఏజ్ కొంచెం ఎక్కువగా ఉండాలి అని అంటూ ఉంటారు. సో కానీ ఏజ్ గ్యాప్ అనేది కరెక్ట్గా ఎంత ఉండాలి అమ్మాయికి అబ్బాయికి మధ్య అంటే, మ్యాక్సిమం 3-5 ఇయర్స్ ఉండాలి అన్నమాట. సో అంటే బిలో 5 ఇయర్స్ అయితే బెటర్, లైఫ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేవి రాకుండా ఉంటాయి. బట్ అంతకంటే ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే, కొంచెం అది మీ లైఫ్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ రావటం కానీ, అంటే మీ బాండింగ్లో ఏదైనా ప్రాబ్లం రావటం కానీ. అండ్ ఎందుకు అంటే, నార్మల్గా అమ్మాయిలకి చూసుకున్నట్లయితే 24-30 ఇయర్స్ ఈ ఏజ్ మధ్యలో ఏంటంటే వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి పీక్ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. అలాగే అబ్బాయిలకి ఏంటంటే 34 ఇయర్స్ ఆ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలాంటి కోరికలు. సో కానీ ఏమవుతుంది అంటే, ఎక్కువగా అంటే 10 ఇయర్స్ 12 కానీ 15 ఇయర్స్ కానీ ఇట్లా ఎక్కువ ఏజ్ అనేది గ్యాప్ తీసుకున్నట్లయితే ఏంటంటే, కొంచెం పర్సనల్ ఫిజికల్ లైఫ్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది. అంటే సిచ్యువేషన్లో ఏంటంటే, వీళ్ళు అంటే ఎక్కువ డిఫరెన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే, వయసులో వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక, అర్థం చేసుకోలేక, అండ్ వాళ్ళు మాట్లాడే విధానం మేబీ నచ్చక కానీ, అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా మాట్లాడటం కానీ, వీళ్ళకి కొంచెం అర్థం కాకపోవటం వల్ల కానీ, సో సమ్ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కూడా ఏంటంటే కొంచెం గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి నేను ఒకటి, అండ్ అరేంజ్ మ్యారేజెస్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, సో లవ్ మ్యారేజెస్ బ్రేకప్ అవుతాయి, లేదా లవ్ మ్యారేజెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అరేంజ్ మ్యారేజ్ వేస్ట్ అని నేను చెప్పను. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ చాలా వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో సక్సెస్ఫుల్గానే ఉన్నాయి. అంతా తెలుసుకొని అర్థం చేసుకొని లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ రోజుల్లో చాలా వరకు విడిపోతున్నారు అన్నమాట. అంటే ఒక ఇగో అన్నమాట. అంటే లవ్ మ్యారేజెస్లో ఏమవుతుంది అంటే, స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, ఆ తర్వాత ఏమవుతుందంటే, సో నువ్వెంత అంటే నువ్వెంత అనే ఒక చిన్న ఇగో అనేది స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలామంది డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. సో అవన్నీ కూడా మనం రియల్గా చూస్తూనే ఉన్నాము ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ఫైనల్లీ ఏంటంటే, ఒకవేళ మీరు మేబీ ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి అని ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం, మేబీ వాళ్ళు ఒక 5 ఇయర్స్ ఏజ్ గ్యాప్ డిఫరెన్స్ ఉండేలాగా చూసుకోండి. అంటే ఇది నా
నా ఓన్గా అని కాదండి. సో డాక్టర్ సజెషన్ కూడా అదే ఇస్తూ ఉంటారు, అంటే ఆ ఏజ్ గ్యాప్ ఉంటే లైఫ్ అనేది కొంచెం ముందుకెళ్ళి బాగుంటుంది అనమాట. ఎటువంటి డిస్టర్బెన్సెస్, మిస్టేక్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఇష్యూస్ కానీ రాకుండా ఉంటాయి. అంటే 3 ఇయర్స్ కానీ, 2 ఇయర్స్, 5 ఇయర్స్ ఓకే, అంతవరకు ఓకే. కానీ అంతకు మించి కొంచెం ఎక్కువగా తీసుకున్నట్లయితే కొంచెం ఫిజికల్ లైఫ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక ఏజ్ అంటే స్టార్టింగ్లో బాగానే ఉన్నా కానీ ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి అంతే. బట్ ఏదైనా కూడాను అది కూడా 100% మనం చెప్పలేము అది పూర్తిగా ఎఫెక్ట్ అవుతుంది అని కూడా. ఎందుకంటే ఎంత ఏజ్ గ్యాప్ ఉన్నా కూడాను ఒకరి మీద ఒకరికి ప్రేమ కానీ, సో ఆ నమ్మకం కానీ ఉన్నట్లయితే సో అది పెద్ద ఇష్యూ అని కాదని నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. సో ఫైనల్లీ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోగలిగాను. డెఫినెట్లీ మీ అందరికీ హెల్ప్ అవుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను. సో వీడియో ఎలా ఉందో చెప్పండి మర్చిపోకుండా. అలాగే మీరు ఇంకా ఏమన్నా ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ కానీ, సో హెల్త్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. లేదంటే సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మెయిల్ ఐడి సో అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. సో అంతవరకు కూడాను టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.